పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ ఖమ్మం. నిమిషమిది
చాలా చక్కగా ఉందమ్మా, ఉచ్చారణ చాలా బాగుంది, వాయిస్లో ఒరిజినాలిటీ ఉంది. ఏమనుకోకపోతే నీ పేరుకి అర్థం నేను తెలుసుకోవచ్చును, నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నా. లిప్సిక అంటే ఎలాగ ఇంటి పేరు భాష్యం, ఆ లిప్సిక అనే మాటకి అర్థం ఏమిటో నాకు తెలియదు, చెప్పగలవా? రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది లిపిక అని ఒక బుక్ ఉంది సార్, లిపిక, లిపిక లైక్ పిఐకే లిపిక, దానికి ఎస్ యాడ్ చేశారు లిప్సిక, దానికైనా అర్థం ఉండాలిగా. లిపిక అనేది బెంగాలీలో అర్థం సార్, ఎస్ ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది? అదృష్టం అంటే ఎస్ చేస్తే అదృష్టం వస్తుందని ఎవరో అన్నారనమాట న్యూమరల్, అంతేనా? అంతే, అదయ్యా సంగతి. అంటే లిప్సికా భాష్యం అన్న మాట వినగానే సాధారణంగా విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇంటి పేరుని వెనకాల పెట్టుకుంటారు, అదేదైనా ఆస్ట్రేలియన్ ఏమో అమెరికన్ ఏమో అనుకున్నా, కానీ పేరు మరి మన పేరుకు అర్థం మనకు తెలిసి ఉండడం ముఖ్యం. బాగుంది, చక్కటి తెలుగు ఉచ్చారణ, వాయిస్లో క్లారిటీ, ఒరిజినాలిటీ బాగుంది. ఒక దాస సాహిత్యంలో ఒక దాసగీతం నేనే పాడాను. కొడలేను పుణ్యవమాడి కృష్ణన కయ్యనైరీతే బహుతాపవ మాడిద బహుతాపవ మాడిద దారర లరతాని తానాన. అర్థం ఏంటంటే ఆత్మ అన్నది అందరికీ ఒకటే, ఏ తరంగ దైర్ఘ్యంలో ఆలోచిస్తుందో అని చూస్తే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఆలోచించడం, ఈ కీర్తన అతను వినుండే అవకాశమే లేదు. ఏం తపం చేసింది ఆ మురళి? నేను మునులు గినులు అందరూ ఆయన కోసం తపస్సులు చేసి గడ్డాలు పెంచి వల్మీకాల్లోకి వెళ్ళిపోయి ఏమేమో అయిపోయి ఆఖరికి సాధించలేకుండా మరణం అయిపోతున్నారు. హాఫ్ ట్రాలీ వెదురు ముక్క ఇంతటిది, అది ఏం తపన చేసింది, ఏ పుణ్యం చేసింది? ఆయన వేళ్లలో ఉంది, ఆయన పెదాలకి దగ్గరగా వెళ్ళేటటువంటి పుణ్యాన్ని పొందింది అని జగన్నాథ దాసరు ఆయన రాసినటువంటి కన్నడ గీతం ఇది, పాడే అదృష్టం నాకు దొరికింది. ఇక్కడ అదే మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖి, వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిద, రెండు ఒకటే అంతరార్థాలు కాదు. ఆ పల్లవి చరణం ఎలా వస్తుంది, ఒక మంచి ఆత్మ అయితేనే ఆ వేవ్లెంత్లో ఉంటుందనడానికి సాక్ష్యం ఎంతకంటే ఏమక్కర్లేదు. మునులకు తెలియని జపములు చరిపినదా రాయొచ్చు మురళీ సఖి, ఎంత ముద్దుగా ఉంది. దాని స్త్రీలింగంతో పోలుస్తూ మురళీ సఖి, ఎందుకంటే ఆయన మోవిని చేరింది కదా కృష్ణుడు, ఆ కృష్ణుడు అనేది పుల్లింగం కాబట్టి మురళీ సఖి అనడం ఎంత అందంగా రాశాడో చెప్పడానికి. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ, వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా. సుందరరాముడి తొకలాగా ఆలోచిస్తే ఆయన్ను గురువుగా మనసులో పెట్టుకుని పూజించే సీతారామ శాస్త్రి ఇంకో ఎంత అందంగా ఆలోచించాడు. ఆయన నిలువెల్ల గాయాలు అని రాశారు, పిల్లన గోవికి నిలువెల్ల గాయాలే, వెదురుకి నిలువెల్ల గాయాలైతే పిల్లన గోవి అయింది, గాయాలంటే రంధ్రాలని ఆయన అభిప్రాయం. ఈయనంటాడు, తనువున నిలువున తొలచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని దాచినదా. పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు, అల్లన మోవికి తాకితే గేయాలు. ఆ దాస సాహిత్యంలో ఉన్నది ఇంత అందంగా ఇందులోకి రావడం అనేటటువంటిది ఇది తెలుగు వాళ్ళు కూడా చేసుకున్న పుణ్యం కాబట్టి వచ్చింది. ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ గుడ్ ఎఫర్ట్, ఐల్ గివ్ యూ 83%.